నెక్స్ట్ మంత్ టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇట్ ఇస్ వెరీ క్రూషియల్ టాపిక్ దేర్ ఆర్ సో మెనీస్ మే కమ్ ఫ్రమ్ దిస్ టాపిక్ బికాజ్ ఏ పర్సన్ హూ హ్యాస్ గుడ్ నాలెడ్జ్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఏబుల్ టు డూ వాట్ అవర్ ద గ్రామర్ టాపిక్ ఇట్ యాక్చువల్లీ ఇట్ ఈ గివన్ ఇన్ ద First uh, title of the our syllabus, but I am being taught uh, the parts of speech is being taught by me at the end of the syllabus. What is the reason? Because when we teach about all those things which are which have been completed earlier. దే మస్ట్ బి రిలేటెడ్ విత్ ద టాపిక్ ఈ టాపిక్ నేర్చుకునే ముందు వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్రతి టాపిక్లో మనం ఇచ్చుకొచ్చాము అందువల్ల ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైప్స్ గుర్తించడమే కాదండి ఐడెంటిఫై చేయడం కూడా రావాలి టైప్స్ గుర్తించడం రావాలి ఐడెంటిఫై చేయడం రావాలి సెంటెన్స్లో దాని యొక్క రోల్ ఏంటో చెప్పగలగాలి అలా చెప్పాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో స్టార్టింగ్ చెప్పడం కంటే ఎండింగ్ చెప్పడం ఎఫెక్టివ్గా ఉంటుందండి అందుకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని చెప్పేటప్పుడు ఈ ఎండింగ్లోకి వీటన్నింటి మీద అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు యాజ్ యూజువల్గా దేర్ ఆర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయండి మరి మనకు తెలిసింది అది ఇందులో చాలా వాటి మీద మనకు ఐడియా వచ్చింది నౌన్ ప్రనౌన్ వేర్ యాడ్జెక్టివ్ వేర్ ప్రిపోజిషన్ కంజంక్షన్ అండ్ ఎయిత్ వన్ ఈజ్ ఇంటర్జక్షన్ గుర్తుపెట్టుకోండి ఈ ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క దాని మీద వర్క్ చేయాలి నౌన్ అంటే ఏంటి ఐడెంటిఫికేషన్ నౌన్ ఎక్కడ ఉంటుంది నౌన్లో టైప్స్ ఏంటి ఈ నౌన్ మీద ఎలాంటి ఇంకా బిట్స్ వచ్చే అవకాశం ఉంది వాటి మీద మనం ఇక్కడ చూడాలండి ఫస్ట్ నౌన్ తీసుకుందాం నౌను నౌన్ వీ నో వెరీ వెల్ అబౌట్ నౌన్ నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్ సో ఇట్ ఈజ్ అన్ నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్ నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్ నౌన్ అనేది నేమింగ్ వర్డ్ పేర్లు తెలియచేస్తుంది పేర్లు తెలియచేసేదే నౌను మరి నౌన్ పేర్లు తెలియచేస్తే చూడండి జాగ్రత్తగా నౌ ఏ నేమింగ్ వర్డ్ పేర్లు తెలియచేసేదే నౌను మరి ఈ నౌను లో నౌన్ నెంబర్ ఉంటుంది సింగులరు ఫ్లోరల్ నౌన్ నెంబరు సింగులర్ నెంబరు ఫ్లోరల్ నెంబరు సింగులర్ నెంబర్ అంటే తెలుసు యాక్వచ్చును ఫ్లోరల్ నెంబర్ అంటే బహువచ్చును నౌన్ జెండర్ ఉంటుంది ఆల్రెడీ క్వశ్చన్ ట్యాక్ చెప్పినప్పుడు చెప్పుకున్నామండి మస్కులైన్ జెండర్ అంటే మగాలకు సంబంధించింది ఫిమలైన్ జెండర్ అంటే లేడీకి సంబంధించింది అట్లాగే న్యూటర్ జెండర్ అంటే ప్రాణం లేని వస్తువులు ఏవైనా కామన్ జెండర్ బోత్ మేల్ ఫీమేల్కి రెండింటికి వాడవలసినవి ఇవి మనం క్వశ్చన్ ట్యాగ్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇవన్నిటికంటే టైప్స్ ఆఫ్ నౌన్స్ అవసరం అండి టైప్స్ ఆఫ్ నౌన్స్ నౌన్లో టైప్స్ ఏంటి టైప్స్ ఆఫ్ నౌన్స్ ఏంటి యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ చూడండి అట్లాగే మెటీరియల్ నౌన్

अमेरिका ईज ए कंट्री चूडेंट अशोक वाज एन एंपर नैक्स्ट Chiranjivi is a hero. A film star. A film star. Anishka is a Anishka is a లేడీ అనుష్క ఈజ్ ఏ లేడీ చరణ్ ఈజ్ ఏ స్టూడెంట్ గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికా కంట్రీ దేర్ ఆర్ టూ నౌన్స్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా కంట్రీ రెండు ఉన్నాయి అమెరికా ఈజే కంట్రీ జర్మనీ జే కంట్రీ జపాన్ ఇజే కంట్రీ ఇండియా జ కంట్రీ కంట్రీ అనేది వాటన్నిటికీ కామన్గా ఉంటుంది అమెరికా అనేది ఒక స్పెసిఫిక్ నేమ్ స్పెసిఫిక్ నేమ్ వచ్చి ప్రాపర్ నౌన్ అవుతుందండి ఈ కంట్రీ అనేది కామన్ నౌన్ అవుతుంది అశోక వాజన్ ఎంపరర్ అశోక వాజన్ ఎంపరర్ అక్బర్ వాజన్ ఎంపరర్ చంద్రగుప్త మౌర్య వజన్ ఎంపరర్ పృథ్వీరాజ్ చౌహానిజన్ ఎంపరర్ ఎంపరర్ అనేది కామన్ అది సేమ్ కైండ్కి వర్తిస్తుంది కామన్ నౌనండి ఇక్కడ అశోక ప్రాపర్ నౌనండి చిరంజీవి ఫిల్మ్ స్టార్ నాగార్జున ఫిల్మ్ స్టార్ అట్లాగే ఎన్టీఆర్ ఈజ్ ఫిల్మ్ స్టార్ అలాగే జగపతి బాబు ఈజే ఫిలిం స్టార్ ఫిల్మ్ స్టార్ అనేది వాళ్ళందరికీ కామన్గా ఉంటుందండి చిరంజీవి అనేది ప్రాపర్ నౌనండి అనుష్క ఇజే లేడీ లతా ఈజే లేడీ సుమా ఈజ్ ఏ లేడీ లేడీ కామన్ నౌన్ అండి ఇక్కడ అనుష్క అనేది ప్రాపర్ నౌన్ అండి చరణ్ ఈజే స్టూడెంట్ విక్రమ్ విక్రమీజే స్టూడెంట్ మహేష్ ఈజే స్టూడెంట్ ఈజ్ ఈజే స్టూడెంట్ స్టూడెంట్ అనేది కామన్ నేమ్ అండి కాబట్టి పర్టిక్యులర్ నేమ్స్ని ప్రాపర్ నౌన్గా చెప్తామండి ప్రాపర్ నౌన్స్ అంటే పర్టిక్యులర్ నేమ్స్ అనమాట పర్టిక్యులర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ ప్లేసెస్ పర్సన్స్ ప్లేసెస్ యొక్క పర్టికులర్ నేమ్స్ని ప్రాపర్ గా చెప్పుకుంటామండి మరి కామన్ నౌన్ అంటే ఏంటి చూడండి కామన్ నౌన్ కామన్ నౌన్ అంటే నేమ్స్ ఆఫ్ సేమ్ కైండ్ ఆర్ సేమ్ క్లాస్ అండి నేమ్స్ ఆఫ్ సేమ్ కైండ్ ఆర్ సేమ్ క్లాస్ నేమ్స్ ఆఫ్ సేమ్ కైండ్ అండ్ సేమ్ క్లాస్ అండి సేమ్ కైండ్ లేదా సేమ్ క్లాస్కి చెందిన వాటి నేమ్స్ని మనం కామన్ నౌన్ అంటామండి అట్లాగే చూడండి మెటీరియల్ నౌన్ మరి మెటీరియల్ నౌన్ చెప్పేటప్పుడు దీనికి కొన్ని ఫీచర్స్ ఉండాలండి ఒకటి మేబీ ఇన్ సాలిడ్ లిక్విడ్ చూడట్ ఆర్ గ్యాస్ ఫామ్ ఘన రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ వాయు రూపంలో కానీ ఉండొచ్చు ఇట్ మస్ట్ బీ అన్కౌంటబుల్ నౌన్ విడివిడి సంఖ్యల్లో లెక్క పెట్టడానికి వీలు లేకుండా ఉండాలి ఇన్ యూనిట్స్ ఇన్ యూనిట్స్ అంటే యూనిట్స్లో కలవచ్చు కానీ విడివిడి సంఖ్యల్లో లెక్క పెట్టలేము చూడండి ఇక్కడ విడివిడి సంఖ్యల్లో లెక్క పెట్టాము యూనిట్లో కొలవచ్చు దీన్ని ఇన్ యూనిట్స్ చూడండి ఆల్ సబ్స్టెన్సెస్ ఫర్ మేకింగ్ గూడ్స్ ఆల్ సబ్స్టెన్సెస్ ఫర్ మేకింగ్ గూడ్స్ గూడ్స్ తయారు చేయడానికి సరుకులు తయారుచి ఉపయోగించి అన్ని రకాల సబ్స్టెన్సెస్ కూడా మెటీరియల్ లోన్ కింద ఉంటాయండి మరి మెటీరియల్ లోన్కి ఎగ్జాంపుల్ తీసుకుందామండి చూడండి పోగుగా పోసేవన్నీ శాండు దీన్ని విడివిడి సంఖ్యలో మనం చెప్పలేము ఒక శాండు రెండు శాండు మూడు శాండ్ ఒక బ్యాగ్ అంటాం రెండు బ్యాగులు అంటాం ఒక బకెట్ అంటాం అంటే కొంత పరిమాణంలో చెప్తాం తప్ప విడివిడి సంఖ్యలో చెప్పలేము షుగర్ సిమెంట్ చూడండి శాండు షుగరు సిమెంట్ రైస్ వీ ఇవన్నీ పోగ్గా పోస్తుంటామండి మెటల్స్ అండి గోల్డ్ సిల్వరు ఐరను కాపరు అట్లాగే ఇతర వస్తు ఇతర పస్తులు తయారు చేయడానికి ఉపయోగపడే ప్లాస్టిక్ కాటను ఊలు సిల్కు అట్లాగే లిక్విడ్ స్టేజ్లో ఉండే వాటరు మిల్కు ఆయిల్ అలాగే గ్యాసెస్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్ అవుతాయండి ఇంకా నెక్స్ట్ మెటీరియల్ అవున తర్వాత మనం తీసుకుంటే కలెక్టివ్ నౌన్స్ అండి కలెక్టివ్ నౌన్స్ గుర్తుపెట్టుకోండి కలెక్టివ్ నౌన్స్ కలెక్టివ్ నౌన్స్ అంటే ఇక్కడ గ్రూప్స్ అనమాట నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ గ్రూపుల పేర్లు తెలియజేసేది కలెక్టివ్ నౌన్స్ కింద వస్తుందండి మనకు సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చి ఉన్నాడు కొన్ని కలెక్టివ్ నౌన్స్ ఇవి వన్ ఓర్ సబ్స్టిట్యూట్స్గా కూడా ఉపయోగపడుతుంటాయి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇప్పటి వరకు చూడండి ఫ్లీట్ అనే పదం ఇచ్చాడు ఫ్లీట్ ఫ్లీట్ అంటే యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ షిప్స్ ఆన్ఎస్సీ చూడండి ఇక్కడ ఫ్లీట్ వాడల సమూహం అనమాట సముద్రం మీద ఉండే వాడల గుంపుని ఫ్లీట్ అంటారు ఇప్పుడు టూ డిఎస్సి లేదు ఇచ్చాడండి కలెక్టివ్ నౌన్ కలెక్టివ్ నౌన్ అండి ఇది అలాగే ఫ్లాక్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ చెప్పొచ్చు యానిమల్స్ కూడా చెప్పొచ్చు ఇక్కడ అట్లాగే టీమ్ అండి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ అండి ప్లేయర్స్ అలాగే గ్రూప్ ఆఫ్ లైన్స్ కూడా టీమ్ అంటాం అండి లైన్స్ బెఫ్లోస్ వాటిని కూడా టీం అంటాం మంకీస్ గ్రూప్ ఆఫ్ చూడండి ఇక్కడ ఫ్లాక్ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ మెయిన్ హర్డ్ గ్రూప్ ఆఫ్ షీప్ గ్రూప్ ఆఫ్ షీప్ ఫ్లాక్ కూడా గ్రూప్ ఆఫ్ షీప్ లోకి వెళ్తాదండి హర్డ్ अलागे क्या ग्रुप ऑफ काउस एंड अफिस्ट अलगे गैंग ग्रुप ऑफ वर्क वर्क ग्रुप ऑफ वर्कस मैन ग्रुप ऑफ आफ వాళ్ళని కూడా గ్యాంగ్ అంటాం చూడండి మనకి మాబ్ ఇది సెవెంత్ క్లాస్లో ఇచ్చాడండి గ్రూప్ ఒకబ్బులేరు చెప్పినప్పుడు మళ్ళీ చెప్తామండి గ్రూప్ ఆఫ్ చూడండి ఇక్కడ గ్రూప్ ఆఫ్ క్యాంగ్ మాబ్ అంటాం అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆన్ డిస్ట్రక్ టు పర్పస్ డిస్ట్రక్ టు పర్పస్ అంటే ఏదైనా డిస్ట్రక్ట్ చేయాలనే ఉద్దేశంతో బయలుదేరిన దానికి కూడా మా బ అండి మా బంటాం చూడండి ఇక్కడ ఇలా ఏంటంటే గ్రూప్ వైజ్గా చెప్పేవన్నీ కూడా మనకు కలెక్టివ్ నౌన్స్ అవుతాయండి లాస్ట్ది

ఫీలింగ్స్ని క్వాలిటీస్ని చెప్తుంది అండి దే ఆర్ ఇన్విజిబుల్ నౌన్స్ కంటికి కనిపించవండి ఇన్విజిబుల్ నౌన్స్ ఇవి ఇన్విజిబుల్ నౌన్స్ కంటికి కనిపించవు అనమాట కంటితో వీటిని చూడలేము దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ వర్బ్స్ యాడ్జెక్టివ్స్ అండ్ కామన్ నౌన్స్ ఇవి వర్బ్స్ నుంచి ఆబ్జెక్ట్స్ నుంచి కామన్ నౌన్స్ నుంచి తయారవుతాయండి చూడండి దే ఆర్ ఫార్మ్డ్ బై యూజింగ్ సమ్ సఫిక్సెస్ చూడండి ఇక్కడ సఫిక్స్ ప్రిఫిక్స్ అని ఉంటుంది ఒకకాబ్లర్లో టెక్స్ట్ బుక్ అనాలసిస్ చేసినప్పుడు కూడా మనం చెప్తాము ఫిక్స్ అంటే ఫిక్స్ చేయడం సఫ్ అంటే బ్యాక్ అంటే ఒక వర్డ్కి వెనుక ఫిక్స్ చేస్తే సఫిక్స్ అంటాం ఒక వర్డ్కి ముందు ఫిక్స్ చేస్తే ఫిఫిక్స్ అంటాం ప్రిఫిక్స్ అంటాం కాబట్టి కొన్ని సఫిక్సెస్ చేర్చడం వల్ల ఈ నౌన్స్ ఏర్పడుతుంటాయండి మరి ఏ సఫిక్స్ చేరిస్తే ఈ నౌన్స్ ఏర్పడతాయి అవి ఒకసారి చూద్దామండి చూడండి ఎన్ఈఎస్ఎస్ ఇది ఒక సఫిక్స్ అంటే ఎన్ఈఎస్ఎస్ చేర్చడం వల్ల ఒక యాడ్జెక్టు నౌన్గా మారుతుంది చూడండి ఉదాహరణ ఎన్ఈఎస్ఎస్ చేర్చడం వలన ఒక యాడ్జెక్టు నౌన్గా మారుతుంది దీనికి రెండు ఉదాహరణలు తీసుకుందాం హ్యాపీ ఇది ఆబ్జెక్టు కైండ్ ఇది ఆబ్జెక్టు వీటికి ఎన్ఈఎస్ఎస్ చేరిస్తే మనకు వచ్చేసి యాబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుందండి అందుకనే హ్యాపీనెస్ కైండ్నెస్ అలాగే చూడండి ఇక్కడ టీవై చేర్చడం వల్ల టీవై ఆ టీవై చేర్చడం వల్ల నౌన్స్ ఫామ్ అవుతాయండి చూడండి ఇక్కడ హానెస్ట్ ఇది ఆబ్జెక్టివ్ అండి చూడండి ఇక్కడ హానిస్ట్ ఆబ్జెక్టివ్ అనమాట అట్లాగే అక్కడ టీవైనే తీసుకోండి తీసుకోండా టివై సివై చూడండి టీవై అని సివై తీసుకోండి అయితే అర్జెంట్ ఇది ఆబ్జెక్టివ్ టీ అర్జెన్సీ చూడండి ఇక్కడ అంటే టీవై సివై చేర్చడం వల్ల నౌన్ వస్తుందండి సిఇ రాయటం వల్ల ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ఈ ప్లేస్ లో రాయటం వల్ల చూడండి అడ్వైజ్ ఇది అండి డ్వైస్ ఇది నౌనండి ప్రాక్టీస్ వెర్బండి ప్రాక్టీస్ నౌనండి ఇంకా డిఓఎం చేర్చడం వల్ల కూడా నౌన్ వస్తుందండి డిఓఎం చేర్చడం వల్ల కింగ్ కామన్ నౌన్ అండి ఇది కామన్ నౌన్ కింగ్డమ్ యాబ్స్ట్రాక్ట్ నౌన్ చూడండి ఇక్కడ కింగ్ కింగ్డమ్ డివైఎం చార్చడం ఇంకా ఫ్రీ యాడ్జెక్టు ఫ్రీడమ్ డివైఎం చార్చడం అవును ఫామ్ అవుతా అలాగే ఏఎన్ సిఇన్ చేర్చడం వల్ల నౌన్ఫామ్ అవుతుంది చూడండి ఏఎన్సిఇ ఈఎన్సిఈ చేర్చడం వల్ల అంటే పెర్ఫార్మ్ ఇది వెర్బండి పెర్ఫార్మెన్స్ ఇది నౌనండి ఇంపార్టెంట్ అండి ఇంపార్టెన్స్ ఇది మనకు నౌను కామన్ నౌన్ అంటే ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది అట్లాగే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఇది ఆబ్జెక్టివ్ అండి ఇండిపెండెన్స్ ఇది వచ్చి నౌన్ అవుతుందండి అలాగే షిప్ 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 వచ్చేది కూడా మనకు షిప్ యాడ్ చేయడం వల్ల కూడా ఫ్రెండ్ ఇది నౌన్ అండి ఫ్రెండ్షిప్ పార్ట్నర్ నౌనండి పార్ట్నర్ నౌను పార్ట్నర్షిప్ షిప్ యాడ్ చేయటం వల్ల అలాగే చూడండి హుడ్ హుడ్ యాడ్ అవడం వల్ల కూడా మనకి హుడ్ యాడ్ చేయడం వల్ల సఫిక్స్గా చేర్చడం వల్ల కూడా నౌన్స్ ఫామ్ అవుతాయండి చైల్డ్ నౌనే చైల్డ్హుడ్ హుడ్ చైల్డ్హుడ్ ఇదే విధంగా బాయ్హుడ్ బాయ్హుడ్ అట్లాగే ఎంఈఎన్టీ వచ్చినా కూడా నౌన్ వస్తుందండి డెవలప్ వెర్బండి డెవలప్మెంట్ నౌన్ వస్తుందండి డెవలప్ డెవలప్మెంట్ చూడండి ఎచీవ్ వెర్బండి ఎచీవ్మెంట్ ఎచీవ్మెంట్ ఇది వచ్చేసి నౌన్ అండి అంటే ఎంఈ అంటే వచ్చినప్పుడు కూడా నౌన్ ఫామ్ అవుతుందండి అట్లాగే ఐఓఎన్ ఐఓఎన్ వచ్చినా కూడా నౌన్ వస్తుందండి చూడండి పెర్మిట్ పర్మిట్ ఇది అండి పర్మిషన్ ఇది నవనండి పెర్మిట్ పర్మిషన్ చూడండి ఇంటరప్ట్ ఇంటరప్ట్ ఇది అండి ఇంటరప్షన్ ఇది నవనండి ఇలా అని వచ్చినప్పుడు కూడా నౌన్ అవుతుంది అలాగే టిహెచ్ చూడండి టిహెచ్ వచ్చినప్పుడు టిహెచ్ వచ్చినప్పుడు కూడా నౌన్ సహాయపడతాయండి ట్రూ చూడండి ట్రూ ఇది ఆబ్జెక్ట్ అండి ట్రూత్ నౌన్ అండి లాంగ్ డ్జెక్టివ్ అండి లెంత్ నౌన్ అండి లాంగ్ యాబ్జెక్టివ్ లెంత్ నౌన్ అలాగే స్ట్రాంగ్ యాబ్జెక్టివ్ స్ట్రెంగ్త్ చూస్తారంటే నౌన్స్ ఎట్లా ఫామ్ అవుతుంది కాబట్టి టీహెచ్తో వచ్చిన కూడా నౌన్స్ అవుతాయి ఇలా మనకి ఏంటంటే ఒక వర్డ్ ఈ సఫిక్స్ చేర్చినప్పుడు చూడండి ఐటీవై అన్నాను టీవై అన్నాను ఐటీవై క్రూయల్ క్రుయాలిటీవైతో చెప్పానండి మరికొన్ని ఎగ్జాంపుల్ క్రూయల్ క్రూయాలిటీ హానిస్ట్ హానిస్టీ చూడండి యూనివర్సల్ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ చూడండి ఇక్కడ ఈ టీవీతో వస్తున్నవి కాబట్టి టీవీతో వస్తున్నవి కూడా మనకి నౌన్ అవుతాయండి చూసుకోండి ఇవి ఇట్లా నౌన్స్ అనేవి ఇలా ఫ్రేమ్ చేస్తుంటామండి కాబట్టి ఈ సర్ఫిక్సెస్ ఉండేవన్నీ ఆటోమేటిక్గా ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతూ ఉంటాయండి ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి కంటికి కనిపించవు ఫీలింగ్స్ క్వాలిటీస్ని చెప్తుంటే కాబట్టి ఆబ్స్ట్రాక్ట్ నౌన్ ఇట్లా మనం చూసుకోవాలండి ఇది నౌన్ అండి ఇప్పుడు ఏంటంటే నౌన్ యొక్క ప్లేస్ నౌన్ ప్లేస్ ఇన్ ఏ సెంటెన్స్ లో నౌన్ యొక్క ప్లేస్ ఎక్కడ ఉంటుంది చూడండి సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది రెండు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్ మూడు చూడండి వెర్బ్ కాంప్లిమెంట్ గా ఉంటుంది వెర్బ్ కాంప్లిమెంట్ వెర్బ్ కాంప్లిమెంట్గా ఉంటుంది నాలుగు ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్గా ఉంటుంది ఐదు నౌన్ ఫ్రేజ్ ఎఫాస్ట్రఫీ నౌను ఎఫాస్ట్రఫీ ఎఫోస్ట్రఫీ నౌన్ ఎస్ పొజిషన్ లో ఉంటుంది ఈ ఐదు ప్లేసుల్లో ఉంటుంది నౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంటే ప్రెడికేట్ ఉపయోగించి వాట్ అని ప్రశ్నించాలి ప్రెడికేట్ ఉపయోగించి వాటని ప్రశ్నిస్తే సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ వస్తుంది వాట్ అని ప్రశ్న వేసుకోవాలి ఉదాహరణ చూడండి ఆనెస్టీ ఈజ్ బెస్ట్ పాలసీ ఇందులో చూడండి ప్రెడికేట్ ఇది ప్రెడికేట్ వెర్బతో ఉండేది ప్రెడికేట్ వాట్ ఈస్ ద బెస్ట్ పాలసీ అంటే హానిస్టీ వాటితో ప్రశ్నిస్తే వచ్చేది నౌనండి ఇది చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో రావటం సపోజ్ ఐ డోంట్ లైక్ హెర్ బిహేవియర్ చూడండి ఇక్కడ ఐ సబ్జెక్టు డోంట్ లైక్ వెర్బు ఐ డోంట్ లైక్ వాట్ అన్నప్పుడు హెర్ బిహేవియర్ బిహేవియర్ వచ్చేసి నౌనండి వాట్ అని ప్రశ్న వేస్తే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండే నౌన్ వస్తుందండి అలాగే స్టేటివ్ వెర్బులు ఉన్నప్పుడు అంటే ఈజు ఆరు యాము వజు వర్రు సీము ఎపి రిజంబల్ సపోజ్ ఇలాంటి వెర్బులు ఉన్నప్పుడు వాటని ప్రశ్నిస్తే వచ్చేది వెర్బ్ కాంప్లిమెంట్ అవుతుందండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ షీ ఈజ్ చూడండి ఏ టీచర్ వాట్ ఈజ్ షీ వాట్ ఈజ్ అంటే ఏ టీచర్ అంటావు కాబట్టి ఇది నా వెర్బ్ కాంప్లిమెంట్ అంటారు ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ చూడండి ఇక్కడ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రిపోజిషన్ అండి ఇది ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ తర్వాత మనకి నౌను లేదా ప్రనౌన్ ఉంటుందండి కాబట్టి ఇక్కడ కెపాసిటీ అనేది నౌన్ అండి చూడండి ఇక్కడ నౌన్ అనమాట ఆన్ యువర్ కెపాసిటీ అట్లాగే నౌన్ ఫ్రేజ్ అపోజిషన్షన్ చూడండి ఇక్కడ చిరంజీవి మెగాస్టార్ యాక్టెడ్ ఇన్ వన్ ఫిఫ్టీ ఫిలిమ్స్ చూడండి ఇక్కడ చిరంజీవికి ఈక్వల్ అంటూ మెగాస్టార్ కాబట్టి ఒక ఈక్ నౌన్కి ఈక్వల్ అని నౌన్ పక్కన రాస్తే దీన్ని ఎఫోస్ట్ ఫీ అంటారు ఎఫాస్ట్ ఫీ పొజిషన్లో ఉండటం ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్గా ఉండటం వెర్బు కాంప్లిమెంట్గా ఉండటం ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉండడం సబ్జెక్ట్ పొజిషన్లో ఉండడం ఈ ఐదు ప్లేసుల్లో ఉంటుందండి ఫస్ట్ ఈ ఐదు ఎగ్జాంపుల్స్ ఐదు పొజిషన్లు చెప్పడానికి నౌను మనం చెప్పడానికి ఉపయోగిస్తామండి నైన్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే జనరల్గా చూడండి నవ్వును ఎప్పుడెప్పుడు వస్తుంటుంది అంటే ఆఫ్టర్ ఏ యాన్ ది ఏయా ది తర్వాత ఉంటే ఆబ్జెక్ట్ ఉంటుందండి యాబ్జెక్ట్ ఉండాలి అప్పుడు నౌన్ వస్తుంది చివరి పదం నౌన్ అవుతుందండి గుర్తుపెట్టుకోండి యాడ్జెక్ట్ ఉండొచ్చు ఏ అంది తర్వాత యాబ్జెక్ట్ ఉండాక నౌన్ రావచ్చు లేదు డైరెక్ట్గా నౌన్ రావచ్చు అలాగే చూడండి ఇక్కడ ఆఫ్టర్ చూడండి దిస్ దట్ దీస్ దోస్ ఇవి ఆబ్జెక్టివ్గా ఉంటాయి అనమాట ఇవి ఆబ్జెక్టివ్గా ఉంటే వీటి పక్కన నౌన్ రావచ్చు వీటి పక్కన కూడా నౌన్ రావచ్చు ఇవి ఆబ్జెక్టివ్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్టివ్గా ఉంటేనే అలాగే చూడండి ఆఫ్టర్ పొససివ్ చూడండి ఆఫ్టర్ పొససివ్ ప్రొనౌన్స్ ఆర్ పసు ఆబ్జెక్టివ్స్ అంటే మై హిజ్ ఎవరు ధైర్ ఇట్స్ ఇవన్నీ పశు ఆటివ్స్ అంటారు వీటి పక్కన ఆబ్జెక్టివ్ తర్వాత నౌన్ రావచ్చు లాస్ట్ పదం ఏదైనా నౌనండి వీటి అంటికి మధ్యలో అడ్జెక్ట్ ఉంటే ఉండొచ్చండి ఆఫ్టర్ డెట్రమైనర్స్ చూడండి డెట్రమైనర్స్ తర్వాత కూడా నౌన్ నావచ్చు డెట్రమైనర్స్ తర్వాత సమ్ ఎనీ లిటిల్ ఫ్యూ మెనీ మోర్ మచ్ ఇటువంటి వాటి తర్వాత కూడా నౌన్ రావచ్చు ఆబ్జెక్టుల మధ్యలో ఉండొచ్చండి ఈ కాంబినేషన్లో లాస్ట్ వర్డ్ నౌన్ అవుతుందండి ఇలా నౌన్ మనము ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడతాయి నౌన్ ఐడెంటిఫై చేయడానికి ఫార్మ్స్ అన్నీ ఉపయోగపడతాయండి సెంటెన్స్లో నౌన్ ఐడెంటిఫికేషన్ అట్లా చూసుకోవాలి ఈ కాంబినేషన్లో మధ్యలో అబ్జెక్ట్స్ ఉండొచ్చండి ఆఖరి పదం నౌన్ అవుతుంది